వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అసెట్స్ ఆఫ్ మలయాళం ప్రేమం ఇస్ సాయి పల్లవి, నో డౌట్ అబౌట్ ఇట్. ఫెంటాస్టిక్ గా ఆవిడ యాక్ట్ చేశారు మలయాళంలో. అండ్ ఇక్కడికి వచ్చేవరకు శృతి హసన్ హస్ డన్ హర్ రోల్. సో శృతి హసన్ ఎలా జస్టిఫై చేశారు అనుకుంటున్నారు? హౌ డిడ్ షీ? అంటే మెయిన్ రీజన్ శృతిని ఎందుకు చూస్ చేసుకున్నాం అంటే, ఇప్పుడు మలయాళంలో ఆల్ త్రీ గర్ల్స్ మన తెలుగు ఆడియన్స్ కి ఎవరికి తెలియదు. ఆ టైంకి అనుపమ కూడా తెలియదు, ఎందుకంటే ఆ కూడా ఆ టైంకి రిలీజ్ అవ్వాల. సో అండ్ లవ్ స్టోరీకి హీరో ఎంత ఇంపార్టెంట్, హీరోయిన్ కూడా అంతే ఇంపార్టెంట్. సో ఒక్క ఐడెంటిఫైయింగ్ అండ్ పర్సన్ ఉండాలని అనుకున్నాము సినిమా స్టార్ట్ చేసే ముందు. అన్ని ముగ్గురు కొత్త అమ్మాయిలతో వెళ్తే ఆ ఐడెంటిఫికేషన్ ఉంటుందా లేదా, అంటే ఆ రిలేటబిలిటీ ఉంటుందా లేదా, తెలిసిన ఫేస్ ఉంటే డెఫినెట్గా ఆడియన్స్ ఇమీడియట్గా ఇంకా బాగా రిలేట్ అవుతారు సినిమాతో. సో వీ థాట్ యునో, అండ్ ద లెక్చరర్ ఎపిసోడ్, శృతిస్ ఎపిసోడ్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ ఎపిసోడ్. సో ఆ ఎపిసోడ్కైనా ఒక నోటబుల్ ఫేస్ తీసుకుంటే సినిమాకి ప్లస్ అవుతుందని అందుకే శృతిని తీసుకున్నారు. ఫెంటాస్టిక్. అండ్ ఐ థింక్ నో వన్ వుడ్ హావ్ ఫిట్ ద రోల్ బెటర్. అంటే లెక్చరర్ క్యారెక్టర్ అయితే స్లైట్లీ మెచ్యూర్డ్, లిటిల్ ఓల్డర్ టు మీ, మోర్ డామినేటింగ్ ఉండాలి. అండ్ షీ వాస్ పర్ఫెక్ట్ ఫర్ ఇట్. షీ పుల్డ్ ఇట్ ఆఫ్ రియలీ వెల్. అండ్ వాట్ అబౌట్ మడోనా అండ్ అనుపమ? బోత్ ఆర్ ఫెంటాస్టిక్ హీరోయిన్స్. అంటే తెలుగు ఇండస్ట్రీలో తప్పకుండా లాంగ్ కెరియర్ ఉంటుంది. మల్టీ టాలెంటెడ్ బోత్. ఐ థింక్ అనుపమ తన ఓన్ డబ్బింగ్ తనే చెప్పింది, ఈవెన్ దో షీఈ్ నాట్ ఫ్రమ్ యూర్, యూనో, పుట్ ఇన్ హార్డ్ వర్క్ డబ్ ఫర్ సెల్ఫ్. మెడోనా అయితే ఫెంటాస్టిక్ సింగర్, అందరికీ తెలుసు, ఆడియో ఫంక్షన్లో కూడా పాట పాడింది. సో ఆల్ బోత్ దెమ్ ఆర్ మల్టీ టాలెంటెడ్ అండ్ దే విల్ బీ హియర్ ఫర్ అ లాంగ్ టైమ్. గుండెకొచ్చి చుట్టుకుంది చిట్టి పూల తీగ, రెండు కళ్ళు మూసి తీసే రెప్ప పాటులోగా, నన్ను చూసే నలుగురిలోన అదో లాంటి చిన్ని అసూయ, ఎగరేసే కాలరునయ్యా, ఓ యే నాకు నేనే తాలియా. బ్యాంగ్ బ్యాంగ్ బ్లాస్ట్ ఇది ప్రేమే నా డోరు తట్టి, మే ఐ కమ్ ఇన్ అన్నది రా. బ్యాంగ్ బ్యాంగ్ బ్లాస్ట్ ఇది లైఫే ఓ యు టర్న్ కొట్టి, బెస్ట్ ఫ్లగ్ బ్రో చెప్పింది రా నాతో. గోపిసుందర్ గారి మ్యూజిక్ గురించి మనం స్పెషల్గా మాట్లాడాల్సిన అవసరం లేదు, బికాస్ ఆయన మలయాళీ అయ్యుండి కూడా తెలుగులో అద్భుతమైన మ్యూజిక్, లెట్ ఇట్ బి మళ్ళీ మళ్ళీ అండ్ దాని తర్వాత బలే బలే మగాడి, ఊపిరి ముందు మూవీస్ కూడా చాలా చేశారు ఆయన, వండర్ఫుల్ మూవీస్. ఆయనకి ఇప్పుడు ఏంటంటే సక్సెస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ ఫర్ మ్యూజిక్ ఎస్పెషల్లీ ఇన్ తెలుగు ఇస్ గోపిసుందర్ గారు, నో డౌట్ అబౌట్ ఇట్. సో మీకు ఎలా నచ్చింది హిస్ మ్యూజిక్? ఇన్ ఫ్యాక్ట్ ఒరిజినల్ ప్రేమం నుంచి ఒక 4-5 ట్రాక్స్ తీసుకున్నాము, అండ్ గోపిసుందర్ కంపోజ్డ్ అనదర్ 3 ట్రాక్స్. ఒరిజినల్ ప్రేమం రాజేష్ మురుగేషన్ కంపోజ్డ్, అండ్ బ్యాలెన్స్ ఇప్పుడు గోపిసుందర్ కంపోజ్ చేసి ఇచ్చారండి. ఎస్, మీరు చెప్పినట్టు యునో ఇట్స్ ఫెంటాస్టిక్ బికాస్ బోత్ దెమ్ వర్క్ టుగెదర్. గోపిసుందర్ అండ్ రాజేష్ మురుగేషన్ కలిసి కూర్చొని మన తెలుగు ప్రేమంకి అవుట్పుట్ ఇచ్చారు, యునో, వితౌట్ ఎనీ ఈగోస్, ఏం లేకుండా కొంచెం తెలుగు నేటివిటీకి సౌండింగ్ మార్చి అండ్ లిరిక్స్తో కూర్చొని దే రీడ్ ద హోల్ ఆల్బమ్. సో దేవ్ గివెన్ అస్ అ ఫెంటాస్టిక్ ఆల్బమ్. ఆల్రెడీ ఎవరే పాట కూడా చాలా మంచి హిట్ అయింది, అండ్ ఆ పాటే కాకుండా బ్యాంగ్ బ్యాంగ్ అండ్ ఫ్యూ అదర్ సాంగ్స్ బికమ్ అ హ్యూజ్ హిట్. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, మీరు సినిమా చూసాక అర్థమవుద్ది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ ద పిల్లర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ట్రైలర్ లోనే ఎంత చక్కగా బ్లెండ్ అయింది అని అనిపిస్తుంది నాకు, సూపర్ గా బ్లెండ్ అయిపోయింది విత్ ద సిచ్యుయేషన్స్. సో yes, మూవీలో కూడా ఇంకా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆ విజువల్స్ ఆడియో అంతా కనెక్ట్ అయిన తర్వాత మీకు ఆడియో ఇంకా ఎక్కేస్తుంది. అండ్ వాట్ డు యు హావ్ టు సే అబౌట్ సితార ఎంటర్టైన్మెంట్స్? ఫెంటాస్టిక్ బ్యానర్, అంటే రియల్లీ నైస్ ఎక్స్‌పీరియన్స్ హాడ్. చిన్నబాబు గారు ద మెయిన్ పర్సన్ ఇన్ సితారా. ఆయన వచ్చి యూనో నాకు ఒక స్టోరీ నచ్చింది, నువ్వు నన్ను చేయమంటే కళ్ళు మూసుకొని చేస్తానండి, అంటే దట్స్ అంత నమ్మకం ఉంది నాకు ఆయన మీద. ఇండస్ట్రీలో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ ఉంటారు, యూనో. వన్ కైండ్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ ఏంటంటే ఒక హీరోని డైరెక్టర్ని కాంబినేషన్ సెట్ చేసి ఆ సినిమాని మార్కెట్ చేసి దే కీప్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ప్రాజెక్ట్. రెండో టైప్ ఏంటంటే ప్యాషనెట్గా స్క్రిప్ట్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి ఒక స్క్రిప్ట్ నచ్చాక అది అప్పుడు దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ హీరోకి తీసుకెళ్ళి స్క్రిప్టింగ్ ఫేజ్లో ఇన్వాల్వ్ అయ్యి ప్రీ ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అయ్యి
ఆ ఫైనల్ అవుట్పుట్ని వాళ్ళు ఎంజాయ్ చేసి రిలీజ్ చేస్తారు. యూనో దట్స్ అనదర్ కైండ్ ఆఫ్ ప్రొడ్యూసర్స్. అండ్ చిన్నబాబు గారు, వంశీ, దే ఆర్ ఆల్ ద సెకండ్ కైండ్. సో రియలీ ఎంజాయ్డ్ ద ప్రాసెస్. అండ్ మన తెలుగు ఇండస్ట్రీకి వీ నీడ్ మోర్ ప్రొడ్యూసర్స్ లదట్. ఇలా అప్పుడే కంటెంట్ ఇంకా స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది అండ్ కొత్త కొత్త కంటెంట్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. అండ్ ద ఇండస్ట్రీ కీప్ గ్రోయింగ్. అమ్మాయిని చూసిన వెంటనే అలా కళ్ళు పెద్దవైపోయి, మాట్లాడినప్పుడు హార్ట్ బీట్ పెరిగిపోయి, నవ్వితే బుర్ర బ్లాంక్ అయిపోయి, షేక్ హ్యాండ్ ఇచ్చిన వెంటనే చెయ్యంతా చల్లగైపోయి, అసలు ఏమి కానీ అమ్మాయి కోసం ఒక్క క్షణంలో అన్నీ వదిలేసుకొని ఎందుకు దేక్కుంటూ వెళ్ళిపోతాం రా, కొన్ని కొన్ని విషయాలు మన చేతుల్లో ఉండవు, దీన్ని నమ్ముకొని ఫాలో అవుతూ వెళ్ళిపోవడమే. మరేం చేద్దాం, ఇంకో పెగ్గేద్దాం. బాధ, సంతోషం, విరక్తి, కోపం, భయం, వీటిలో మనకి ఏది ఎక్కువైనా కొన్ని సంవత్సరాల నుంచి సపోర్ట్ చేసేది ఇదే కదా.